మా మాధురి దీక్షిత్ నేను చెప్పింది ఏంటి నువ్వు చేస్తున్నట్టి నేనేం చేశాను అసలు ఈ ఇంట్లో నువ్వెవరివి పని మనిషిని పని మనిషివే కాదు మా అల్లుడికి పనికొచ్చే మనిషివి ఈ వంట పనులు టెంపరీ టాలెంట్ మొత్తం ఒకసారి చూపించేస్తే భయపడిపోతారేమోనని ఇన్స్టాల్మెంట్ లో ప్రొసీడ్ అవుతున్నా నువ్వు ఇలా ఇన్స్టాల్మెంట్ మీద ప్రొసీడ్ అవ్వు ఈ లోపానికి 60 డబ్బేళ్ళు వచ్చేస్తాయి నువ్వు ఈ మిక్సీ పనులు ఆపేసి ఆ పనులు మొదలెట్టు అదిగో కార్ సౌండ్ వచ్చింది అల్లుడి గారు వచ్చేస్తున్నారు నువ్వు ముందు పళ్ళు తినిపో పడింది గుటక్ కూడా పడింది వాతావరణంలో మార్పు వచ్చింది పెనుకాలు కూడా వేస్తున్నాయి వాయుగుండం ఏర్పడింది తుఫాను చెలరేగింది మాధురి దీక్షిత్ ఒక్కసారి లోపలికి తుఫాను తీరాన్ని తాకేసింది ఇంకా వరదలే వరదలు ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు ఇమాజినేషన్ లోకి అయితే నేను వస్తా ఇద్దరం కలిసి వెళ్దాం ఒకసారి కలిసి వస్తాను అంతే పద పద మాధురి పర్సన్ తగ్గిందా వరదలు తగ్గాయా వరద లేదు బురద లేదు అదేంటి మాడాకన్నా మూడు తెప్పించొచ్చు కానీ మీ అల్లుడి గారికి మాత్రం మూడు తెప్పించలేము ఆయన నేనే కాదు డాక్టర్ సమరం గారు కూడా బాగు చేయలేదు అంటే లోపల ఏం జరగలేదా చాలా జరిగింది ఏం జరిగింది నా ఫిగర్ చూసారు లోపలికి అంతవరకు మేము ఫాలో అయ్యాం ఆ తర్వాత ఏం జరిగింది రమ్మన్నారు వెళ్ళాను తర్వాత షర్ట్ పైకి లుంగి లూజ్ తర్వాత లోపల నుంచి మొలతాడు తీసి దానికున్న పిన్నీస్ తీసి నా చేతిలో పెట్టి బయట జారిపోతుంది పెట్టుకో అన్నారు ఈ టాలెంట్ ఇంకెవరికైనా చూపించుంటే ఈ పాటికి ఇల్లాలనే నెల తప్పేదాన్ని వస్తా ఇదిగో మాధురి 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 ఇదేంట్రా కథ అడ్డం జరిగింది అడ్డమైన పనులు చేస్తే ఎలాగే అడ్డం జరుగుతుంది ఎలాంటి పనులు చేయడానికి మీకు సిగ్గు లేదు నా కూతురు నిన్ను కాదని నీతో తెగదంపులు చేసుకున్న రోజున నా సిగ్గు సొగం చచ్చిపోయింది కన్న కూతుర్ని కన్న తండ్రిని కాదనుకుని వెళ్ళిపోయిన రోజున నాలో సిగ్గు పూర్తిగా చచ్చిపోయిందయ్యా అందుకని డాఫర్ పనులు చేస్తారా ఏం చేయమంటావయ్యా వయసుండి అందముండి ఆస్తుండి అర్హత ఉండి నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు పెళ్లి చేసుకోమంటే చేసుకోని అంటున్నావు అయిన పెళ్లి చాలు పెళ్లి అవసరం నీకు లేకపోవచ్చు కానీ తల్లి అవసరం నా మనవరాలు అనుకుంది నా కూతురు చేసిన తప్పుకి నువ్వు శిక్ష అనిపిస్తున్నావు నువ్వు చేసిన తప్పుకి నీ కూతురు శిక్ష అనిపిస్తుంది నా మాట విని పెళ్లి చేసుకో నాకు తల్లిని తెచ్చిపెట్టు ఆ వచ్చే తల్లి దైవం అయితే నీ నీడ పడితే దేవతగా మారుతుంది దేవతగా మారనా నీ కూతురు వెళ్ళిపోయింది అది అసలు ఆడదే కాదు మరో ఆడది నా బిడ్డకి తల్లి కాలేదు ప్రతి ఆడది నా కూతురులా ఉండదయ్యా చూడండి నా మీద మీకు ప్రేమ ఉంటే ఇంకెప్పుడు ఇలాంటి పని పిల్లలు తీసుకొచ్చి పనికి మాలి పనులు చేయకండి అది కాదు బాబు బాబు ఏమండి దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది ఇతని జన్మలో మళ్లీ పెళ్లి చేసుకోడని అదేమని మిడిల్ డ్రాప్ అంటే ఏంట్రా నీ కూడా అల్లుడి గారు వెళ్లే ముందు డైలాగ్ వేసారు దాన్ని మీరు క్యాచ్ చేయలేదు ఏంటది నా మీద మీకు నిజంగా ప్రేమ ఉంటే ఇలాంటి పని మనుషులు తీసుకొచ్చి పనికి మాలి పనులు చేయకండి అన్నారు అంటే దాని మీనింగ్ ఏంటి ఏంటి సంసార పక్షంగా ఉన్న వాళ్ళని తీసుకొస్తే నేను ఒప్పుకుంటానని ఇండైరెక్ట్ గా చెప్పేశారనమాట అలాగా అయితే పద అల్లుళ్ళు లెవెల్కి తగ్గ సంబంధం తీసుకొద్దాం పద